అవకాశం ఇవ్వలేదు కాబట్టి నాకు వచ్చింది నేను చేసిన అట్లాంటప్పుడు మీరు అవకాశం తప్ప మీలో పెట్టుకుని నేను చేసిన నేను చేస్తారే నేను చేసిన మీరు అందరూ చూడలేదా చూసారు కదా ఇక తప్ప ఏంటి ప్రాబ్లం ఏంటి మళ్ళా మళ్ళా నెగిటివ్ కామెంట్స్ సరే ఇవన్నీ నేను వదిలేసిన ఎందుకంటే ఇవన్నీ చేసుకోవడానికి నేను లేను నా లైఫ్ ఇంకా ఎన్ని రోజులు మనం ఉంటామో ఏందని తెలియదు ఎందుకంటే మొన్న మాస్టర్ గారు చూసినది అనిపించింది ఎవరు ఎన్ని రోజులు బతుకుతారో లేదో తెలియదు కాబట్టి ఎవరినో తిట్టడం ఇదంతా నాకు అవసరం లేదు నాకు వచ్చిన దారిలో నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతాను నా బాడీ నా కెరియర్ నా ఇష్టం నచ్చిన చూస్తారు అందరు చూస్తారు అది ఐ నో దాట్ అందరు చూస్తారు అనే విషయం నాకు తెలుసు అది మీరు బెడ్రూమ్ లో చూస్తారా బాత్రూమ్ లో చూస్తారా ఎక్కడైనా చూస్తారా అనేది కూడా నాకు బాగా తెలుసు ఐఎమ్ ఆల్సో హ్యాపీ అట్లీస్ట్ మీకు నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా అదే నా గోల్ నేను రీచ్ కాబట్టి నాకు కూడా మనసులో ఉంటాయి కదా మీకు స్క్రీన్ మీద జాలి అది జాలి ఇది జాలి అనేది ఉంటుంది మనసులో కానీ అవకాశం లేవు అలా నేర్చుకో కూర్చోండి నేను వచ్చి చేసుకుంటూ పోతాను కరెక్టే కానీ అయితే ఈ బిగ్ స్క్రీన్ మీద అవకాశం రాకనే మీరు ఈ బోల్డ్ కంటెంట్ పోయినా అని చెప్పి కొన్ని ఇంటర్వ్యూలలో మీరే చెప్పారు నిజమే అది అయితే కొంతమంది సిగ్గుపడాలి ఎందుకు సిగ్గుపడాలంటే ఇప్పుడు కొన్ని వచ్చే యూట్యూబ్ ఛానళ్ళలో అక్షరాలు రాసి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు ఆమె ధైర్యంగా ధైర్యంగా ముఖం ముందు పెట్టుకొని వీడియోలు చేసి ఆమె నిరూపించుకుంది ఆమె ఆమె భర్తకు లేని బాధ మీకు ఎందుకు రాబోయి ఆమెకు ఆమె భర్తకు లేని బాధ మీకు ఎందుకు అన్ని పిచ్చి పిచ్చిగా చేసి అవకాశాలు ఇవ్వాలి అవకాశాలు ఇస్తేనే ఇలాంటి వాళ్ళు ముందుకు పోతారు అన్నమాట రాకేష్ మాస్టర్ గారు చెప్పారు కదా ఇంకా మీకు వేరే షోల ఛాన్స్ వేరే వేరే షూట్స్ కూడా వేరే ఇంకా రెండు మూడు షూట్స్ కూడా చెప్పారు మాస్టర్ గారు కాన్సెప్ట్స్ కూడా చెప్పారు ఎవడ తీసుకెళ్తారు కానీ దేవుడు మంచి వాళ్ళకి తీసుకెళ్తారు అన్నట్టుగా సడన్ గా ఆ ప్రొడ్యూసర్లు మీకు కష్టాలే నాకు అదంతా తెలియదు ఓన్లీ మాస్టర్ గారు చెప్పారు అంతే తెలుసు అయితే గబ్బర్ సింగ్ క్లాస్ తోటి ఒకటి అని చెప్పారు ఇంకోటి మాస్టర్ గారు వేరే వ్యామ్ అనేది అలా అంతే తప్ప అలా మిగతా డీటెయిల్స్ అంతా నాకు తెలియదు అంటే నేను ఎప్పుడు పెద్దగా వేరే విషయాలు ఏమి అడగను అనమాట మీరు ఉన్నారు కదా మీరు చూసుకుంటారు ఎవ్రీథింగ్ అంతే ఇంకా అయితే ఇప్పుడు నిన్న వస్తున్న రూమర్లు వైజాగ్ సత్య అని చెప్పేసి తెర మీదకి వచ్చింది ఆ పేరు అది దాన్ని మీరు ఎలా చూస్తారు అంటే అక్ష గారు మాస్టర్ గారు